అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీస్తదన్న రైతులకు 100కి 100 సార్లు ఇప్పుడు కర్ణాటకలో ఏం చెప్పినామో 5 ఆదాని మీద ఇచ్చి చేసినాం 2 లక్షల రుణమాఫీ కానీ కర్ణాటక విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి కర్ణాటకలో ఒట్టి హామీలు చేశారు కాబట్టి గెలిచారు కానీ లేకపోతే వాళ్ళు గెలిచే టోల్లే కాదని చెప్పేసి అటు బీజేపీలు అంటారు మిమ్మల్ని ఇప్పుడు బీజేపీలు ఇచ్చినంత హామీ మేము ఇయ్యలేదు భారతదేశంలో కాలాధన లేకేముగా ప్రతి అకౌంట్లో 15 లక్షలు పడతాయి నేను వచ్చిన తర్వాత చాయ్ వాలా ఒకసారి అవకాశం ఇవ్వండి నేను ఒక బీసీని ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసింది భారతీయ జనతా పార్టీ ఒక పబ్లిక్ సెక్టర్ తెచ్చిందా ఒక ప్రాజెక్ట్ కట్టిందా ఇలా అమ్ముతూనే ఉన్నారు కదా పబ్లిక్ సెక్టర్లను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇలా బీహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ మిదాని కానీ డిఫెన్స్ కానీ హెచ్ఏఎల్ కానీ ఎన్ఎఫ్సి కానీ హెచ్సిఎల్ కానీ ఎవరు కట్టింది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం తక్కువ చేస్తుంది పనులు ఎక్కువ చేస్తుంది వీళ్ళకి ప్రచారం చేయడానికి రాదు వీళ్ళకి ప్రచారం ఈనలేక కాదు ఒక్క దళిత బంధు ఇచ్చి ఓ మొత్తం భారతదేశంలో నేను వస్తే దళిత బంధు ఇస్తా అంటుండు ఏ విధంగా ఇస్తారు దళిత బంధు 24 గంటలు కరెంట్ అంటుంది నేను మీరు సూపర్ చేసి రావట్టు అడుగుతున్నా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కాలేరంటారా ప్రధానమంత్రియా ఈసారి ముఖ్యమంత్రి కాలేడు నువ్వు అంటున్నావు ప్రధానమంత్రి అని కలలుగా అంటున్నారు వాళ్ళు ఆ కుటుంబం కలలుగా అంటుంది ఆడ 119 మంది ఎమ్మెల్యేల 83 గెలిచిరు ఒక 15-20 మందిని తీసుకుర్రు వేరే పార్టీలకించి మా కాంగ్రెస్ పార్టీకించి 12 తీసుకుండు ఆయన వా అంటే ఇంకా ఓ హవా అనాలే వావా అంటే ఓ హవా అనాలే నైజాం నవాబ్ అటువంటి వాళ్ళే పోయిర్రు ఈయన ఎంత ప్రధానమంత్రి అంట ముందుగాల ఇక్కడ చూడు మహారాష్ట్రలో అంతా మనం 10వ తరగతిలో ఇంప్లాయ్మెంట్ కార్డు తీస్తాం చూడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉంటుంది అది రెన్యువల్ కాకపోతే ఉద్యోగం రాదనుకుడు అటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుర్రు వాళ్ళని చూపెట్టి మహారాష్ట్రలో ఇదవుతున్నాం ఆడ ఇదవుతున్నాం అది ఇట్లా కాదు ప్రధానమంత్రి కాదు మొన్న ఏం చేసిండు అంటే నేనేమంటా అంటే మీరు ఆ రోజు సూపర్ చేసి అంటే టీఆర్ఎస్ పార్టీకి రాయిరాయి వేర్చి మీరు దాన్ని ఇవ్వాలా బీఆర్ఎస్ పార్టీగా మారడానికి మీరు కారకులు బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపకులం అదే నేను అంటున్నా టీఆర్ఎస్ పార్టీకి మీరు వ్యవస్థాపకులు ఆ రోజు అనుకున్నా మీరు తెలంగాణ వస్తుంది టీఆర్ఎస్ పార్టీతో 100కి 100% అనుకుందాం అనుకురా ఆ రోజు సెంటిమెంట్ మీద వచ్చిర్రు ఇవాళ ఈయన పేమెంట్ చేస్తుండు ఇవాళ ఇవాళ ఈయన మీటింగ్లో కండవలు కప్పుకున్నాడు ప్రతి ఒక్కడు 500 తీసుకొని ఆ కండవ కప్పుకొని ఉంటారు మహారాష్ట్రలో ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ మీద మేము ఇది చేసినాం ఆ రోజు వద్దంటే జనాలు వచ్చేటట్లు చేసినాం ఆ రోజు మూమెంట్ని అట్లా నడిపించినాం 1200 మంది పిల్లలు ఎప్పుడైతే మూమెంట్ కొంత డౌన్ అయ్యే వరకు అయ్యో ఇది డౌన్ అవుతుంది మూమెంట్ అని ప్రాణ త్యాగాలు చేసారు ఓకే అటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు వాళ్ళ కుటుంబం ఎక్కడుంది ఇవాళ 12 ఇవాళ సెక్రటరియేట్ ఇంత పెద్దగా కట్టినావు ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి సన్మానం చేసేది ఉండే కదా అది ఏం లేకుంటా నువ్వేమో నేను ఇలా గంటన్నర చదివిండు గంటన్నర స్పీచ్ అయినది మాట్లాడిండు 48 పేజీలు పుస్తకం చదివిండు మొత్తం ఈ రంగంలో ఇట్లా చేసిన ఆ రంగంలో ఇట్లా చేసిన ఈ రంగంలో ఏ రంగంలో చేసిండు ఏ రంగం ఎన్ని పబ్లిక్ సెక్టార్ కట్టిండు ఎన్ని ప్రాజెక్టులు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే అవినీతి ప్రాజెక్ట్ చూపెడుతున్నావు అందులో 75% వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ళ అనేది ఇదైంది ఆ దానికి రీడిజైన్ పేరు మీద ఇంకోటి ఇచ్చేసి నువ్వు ఇచ్చేస్తున్నావు ఇంకా 24 గంటలు కరెంట్ ఇస్తా కరెంట్ ఇస్తుందా అంటున్నావు పా రైతులకు పోయి అడుగుదాం 24 గంటలు కరెంట్ వస్తుందా వస్తలే అన్న 24 గంటలు పోదాం పా మీ ఊరు ఏది మా ఆలేరు ఆలేరు దగ్గర పోదాం ఆలేరు దగ్గర పోయి అడుగుదాం 24 గంటలు కరెంట్ వస్తుందా ఈయన ఎన్ని పవర్ ప్రాజెక్ట్ కట్టిండండి ఇవాళ వరకు ఈయన పవర్ ప్రాజెక్ట్ కట్టలే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన పవర్ ప్రాజెక్టులే కదా ఇవాళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏ స్టార్ట్ అయింది ఇంతవరకు అది ప్రొడక్షన్లోనే రాలే బయటికించి కరెంట్ తీసుకొచ్చిందని 12 గంటలు ఇస్తుందా ప్రతి ఇంటికి నల్లాలు ఇస్తుందా అప్ప ఆదిలాబాద్లో ఆదిలాబాద్లో పోదాం ఎక్కడ వస్తుంది హసీబాబాద్ పోదాం బోధ్ పోదాం ఖానాపూర్ పోదాం ఎక్కడ వస్తుంది నీళ్ళు వీడికెంచి నరసాపూర్ నియోజకవర్గం ఉంది 60 కిలోమీటర్లు ఏ ఊర్లో నల్లలు వస్తున్నాయి చూపెడదాంప ఏడ 24 గంటలు కరెంటు వస్తుంది ఇది చెప్పుకోవడానికి వాళ్ళ టీవీ ఒకటి ఉంది ఆ టీవీలో చెప్పుకోవడానికి మొన్న అటువంటి వాళ్ళు ఇంది ఆంధ్రబాబు 5000 ఇస్తుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన నువ్వు 5000 గురించి అనుకుందాం ఆ రోజు మనం ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇలా వాళ్ళ కొడుకు ఇవాళ 42000 ఉద్యోగాలు ఆయనకు షూట్ బుట్ వేసుకొని అన్ని పేపర్లలో
యాళ్ళు ఇవాల 42000 ఉద్యోగాలు పా మనం ఐటీలో పోదాం ఎంత మంది తెలంగాణ పోరాళ్ళు ఉన్నారు ఈ ఎంత మందికి ఉద్యోగాలు వచ్చింది ఇయాల ఇంద్రా గాంధీ ఇచ్చిన భూములు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు లవణ్య పట్టాలు గుంజుకొని మన ఇది ఫార్మసిటికల్ పెడతాము రకరకాలుగా పెడతామని వాళ్ళకు 7.5 లక్షలు ఇచ్చి యాచారంలా ఇబ్రహీంపట్నంలా 7.5 లక్షలు ఇచ్చి 1.3 కోట్ల లక్షలకు అమ్ముకురు ఆడ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి రేపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేపు వర్షాలు పడితే దున్నిస్తా భూములను ఏ కంపెనీ ఉన్నా 1000 నాగళ్ళు కట్టిస్తా కాంగ్రెస్ కేసీఆర్ లేక లేదు నేను మొన్న బట్టి గారి తోటి మాట్లాడినా మా పిసిసి తోటి మాట్లాడినా మా రాష్ట్ర కార్యవర్గంలో చర్చ వచ్చింది రేపు వర్షం పడితే దున్నిస్తాం దమ్ము లేదా అరే భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భూమి గుంచుకునే దమ్ము మాకు లేదా మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ రోజు ఇంద్రా ఎంత సిగ్గుచేటంది హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతురు ఇప్పుడు నాకు లావణ్య పట్ట ఇచ్చారు ఏదన్నా పబ్లిక్ సెక్టర్ ఏదన్నా కంపెనీ కడితే తీసుకోవచ్చు కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లు చేసి ఎందుకు అమ్ముతుర్రా బాబు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటే ఇంద్రా గాంధీ ఈయనకు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం 5 లక్షల కోట్లు అప్పు కావాలి వీళ్ళకి ఇచ్చిన భూములు అమ్ముకోవాలి వీళ్ళు ఇప్పుడు 111 జీవో తీర్చారు కదా వీళ్ళకి సంబంధించిన 80% వీళ్ళ చేతుల భూములు పోయినాయి కదా అవి ఎందుకు అమ్మాడు అంటే ఎస్సీ ఎస్టీలు నోరు లేని వాళ్ళు బీసీలు నోరు లేని వాళ్ళు వీళ్ళకి ఏం చేసినా ఇది చేస్తాం కొంత శంకరపల్లి శంకరపల్లి మండల్లో 133 మంది రైతుల దగ్గర 150 ఎకరాలు వాళ్ళకి 700 గజాలు ఇచ్చేసి తదిమో భూమిని ఇది చేసారు వాళ్ళు ఈ విధంగా ఉంటే ఫార్మసిటికల్ యాచారం దగ్గర ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి మనం రేపు సిగ్నేచర్ టీవీ మీ టీవీని తీసుకొని పోదాము ఆడ 5 లక్షల ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చింది ఆడ వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళందరూ కలిసి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అక్కడ రైతులను బోనియకుండా చేస్తారు ఒక్క నేను అన్నా మా పార్టీలో ఒక్క ఎడ్ల బండి జొన్న రొట్టెలు తీసుకొస్తా ఉల్లిగడ్డ తీసుకొస్తా ఇంత గొడ్డు కారం పెడతా 2 పచ్చిమిర్చీలు పెడతా ఇదే తినాలి నో సాంబార్ నో పెరుగు ఏం లేదు తింటే బీపీ పెరుగుతుంది మా వాళ్ళకు అప్పుడు స్టార్ట్ అవుతుంది యుద్ధం అది గురించి దున్నిస్తా బా మాకు ఇల్లు అంతే జైలు అంతే ఏం చేస్తారు ఇలా మొత్తం పోలీస్ అధికారులు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్గా ఎమ్మెల్యేకి కానివ్వండి వాళ్ళకి పని చేస్తారు ఒక్క జాగలు స్టార్ట్ అయింది అనుకో ఈ మూమెంట్ మొత్తం తెలంగాణలో అంటుకుంటుంది ఏడా మరి కాంగ్రెస్ పార్టీలో నిజంగా మీరు చెప్పండి మీ గుణమే చేసుకొని కేసీఆర్ను ఎదిరించిన వాళ్ళు ఉన్నారా ఎందుకు లేరండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చింది ఇవాళ ఆమె పాపం ఎవరు మన స్పీకర్ మీరా కుమారి వచ్చింది ఇవాళ ఆమె స్పీచ్ ఇంద నేను ఇవాళ ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్